हाई अंडी हेलो अंदर बहुत वेलकम बैक टू माय चैनल एसएस होम मेड फूड्स बाबू बर्थडे अंडी अंदुकनी चिन्न ब्लॉग एंटे बर्थडे कदा स्कूल लो चॉकलेट्स डिस्ट्रीब्यूट चेयडानिकी नेनु होम मेड चॉकलेट्स रेडी चेस्तुन्नानंडी आ वीडियोनी मीतो शेर चेसुकुंदामनी चेस्तुन्नानमाट इप्पुडु ई होम मेड चॉकलेट्स चॉकलेट कांपौंड्स तीसुकुनी इलागा कट चेसुकोनी मन डबल बॉयलर चेयालमट वीटिनी इप्पुडु इवे इला कट चेसुकुन्नानु कदंडी दीन्नी डबल बॉयलर चेद्दाम। ना चैनल नच्चिते लाइक चेयंडी शेर चेयंडी अलागे सब्सक्राइब चेयडम मर्चिपोवद्दु बेल आइकॉन नी ऑन लो पेट्टुकोंडी बेल आइकॉन ऑन लो पेट्टुकोवडम वल्ल नेनु चेसिन प्रति वीडियो मीकु नोटिफिकेशन वस्तुंदी కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। ఇవి డబుల్ బాయిలర్ చేయాలండి। డబుల్ బాయిలర్ చేసిన తర్వాత నేను స్కూల్లో పిల్లలందరికీ డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం నేను చాక్లెట్స్ రెడీ చేస్తున్నానండి హోమ్ మేడ్ చాక్లెట్స్। ఇది కలుపుకుంటూ ఉండాలండి। మీకు ఆల్్రెడీ చూపించాను కదా నేను చాక్లెట్ ప్రిపరేషన్ ఎలా చేయాలి ఏంటనేది। ఇది మామూలుగా నేనేం ప్రిపేర్ చేశాను ఏంటి మా అబ్బాయి బర్త్డేకి ఎలా చేశాను అని చూపించడం కోసం వీడియో చేస్తున్నానన్నమాట। ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు। మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి వాళ్ళని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి। ఇదిగోండి ఇది మెల్ట్ అయిన తర్వాత చాక్లెట్ మెల్ట్ అయిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట। మెల్ట్ అయిపోయిందండి మొత్తం మెల్టింగ్ అయిపోయింది చాక్లెట్స్ అంతా। ఇప్పుడు ఇందులో మనం డెకరేషన్ కోసం బాల్స్ యాడ్ చేసుకుందాం। మొత్తం వాళ్ళ క్లాస్ స్ట్రెంగ్త్ 50 మెంబర్స్ అంటండి। ఇప్పుడు 50 మెంబర్స్ కి ఈ చాక్లెట్స్ రెడీ చేస్తున్నానన్నమాట నేను। అవగండి ఇవి వేస్తున్నానన్నమాట లోపల క్రిస్పీగా ఉండడం కోసం చాక్లెట్ లోపల। ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు మరి చాక్లెట్ మౌల్స్ ఉంటాయి కదండి అందులో ఈ సిరప్ ని యాడ్ చేసుకోవడమే। కొంచెం కొంచెం తీసుకొని స్పూన్ తో ఆ మౌల్స్ లో ఫిల్ చేసుకొని ఫ్రిజ్ లో పెట్టుకుంటే 1 అవర్ లో మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయిమట। ఇంకా వేరే కూడా చేస్తున్నానండి వేరేయి ఇవి కూడా చేస్తున్నాను। మా బాబు పేరు ప్రేమ్ సాయండి అందరూ విష్ చేయండి బ్లెస్ చేయండి। అదిగోండి ఈ మౌల్స్ లో యాడ్ చేశాను నేను ఫిల్ చేశాను డిఫరెంట్ డిఫరెంట్ మౌల్స్ ఉన్నాయండి ఆ వాటిలో యాడ్ ఫిల్ చేశాను అన్నమాట। ఇప్పుడు వీటిని 1 అవర్ ఫ్రిజ్ లో పెడితే మనకి చాక్లెట్స్ రెడీ అయిపోతాయిమట। 1 అవర్ తర్వాత ఇవిగోండి చాక్లెట్స్ ఇలా రెడీ అయిపోయిని నేను వ్యాపరింగ్ కూడా చేశాను చాక్లెట్స్ కి ఇలా డిఫరెంట్ స్టైల్ లో వ్యాపరింగ్ చేశానండి ఒక్కొక్కటి ఒక స్టైల్ లో మీకు ఈ వేపర్ రిమూవ్ చేసి కూడా చాక్లెట్స్ ఎలా ఉన్నాయి ఏంటో చూపిస్తాను। ఓకేనా ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో ఇదండి। నా వీడియో గనుక నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి మీరు లైక్ చేయండి తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి షేర్ చేయండి। అలాగే ఈ రోజు మా బాబు బర్త్డే అన్నాను కదండి అందరూ విష్ చేయండి। ఈ వీడియో మీకు నచ్చిందో లేదో నాకు కామెంట్ చేయండి। కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి న్యూ సబ్స్క్రైబర్ అని కామెంట్ చేయండి।
ना वीडियोस मरी वीडियो कावाले ना चैनल फॉलो अवंडी। ఈ రోజు వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ చేయండి, మీకు నచ్చిందో లేదో కామెంట్ చేసి నాకు చెప్పండి, ఓకేనా ఫ్రెండ్స్? ఓకేనండి, ఇలా డిఫరెంట్ షేప్ లో చేశానండి చాక్లెట్స్। నా వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి। ఓకే ఫ్రెండ్స్, బై బై। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ ఇలాంటి డిఫరెంట్ వీడియోస్ తో మళ్ళీ మీ ముందు ఉంటాను। ఓకే, టేక్ కేర్, బై బై।